బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశంసించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లోనూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో అన్ని సంఘాలకు న్యాయం జరిగిందన్నారు. ప్రజలకు మేలు చేసే పార్టీకి ఓటు ద్వారా రుణం తీర్చుకోవాలని కోరారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీసీలను ఏమాత్రం పట్టించుకొని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ అయినప్పుడు, ఇక్కడ అధికారంలో రావడానికి అవకాశమే లేనప్పుడు ఆ ఒక్క సీట్కు మీరు ఓట్లు వేస్తే గెలవడం ముచ్చట లేనిలేదు. ఇలా చూస్తే అన్ని కుల సంఘాలు ఏకగ్రీవ తీర్మానం చేసినట్టు అనిపిస్తా ఉన్నాయి. ఈ పవిత్రమైన ఓటు మన జాతులను మాగు చేసినటువంటి పార్టీకి, మన జాతులను ఒక అత్యున్నతమైన స్థాయికి తీసుకొచ్చిన పార్టీకి, మన పేదవాళ్లకు ముఖ్య అన్నం పెట్టి కాపాడినటువంటి పార్టీకి, భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో వేరు నిలిచినట్టు చేసినటువంటి రాష్ట్రాన్ని చేసినటువంటి పార్టీకి నాయకునికి మద్దతు తెలిపితే సార్థకత ఉంటుంది. మన జాతులను పునరుద్ధరణ చేసి మన జాతులను బాగు చేసినటువంటి పార్టీకి ఓటు ద్వారా చేసి రుణం తెచ్చుకోవాలి. ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నాడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు ఉన్నాడు. తెలంగాణ తెచ్చిన జెండా ఇది, టీఆర్ఎస్ జెండా ఇది, గులాబీ జెండా ఇది. ఈ గులాబీ జెండా, గులాబీ కండువా తెలంగాణ గుండెల్లో, తెలంగాణ ప్రజల గుండెల్లో లోతుల నాటుకుపోయినటువంటి జెండా, గులాబీ జెండా ఇది. కనుక దీన్ని ఎవరు తరం కాదు. భారతదేశంలో వైన్ షాప్లలో రిజర్వేషన్ ఇచ్చింది ఇండియాలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కర్లేదు. రోజు డబ్బులు వచ్చేటువంటి ఇన్కమ్ సోర్స్ ఉన్నటువంటి సంస్థలలో రిజర్వేషన్ ఎవరు ఇవ్వలేదు.